ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్ ప్లీజ్, మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే పక్కనున్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేసుకోండి ప్లీజ్. ఒక బ్రదర్లాగా అడుగుతున్నాను, నాకు కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైనా మాత్రం కొంచెం కొత్తగా ట్రై చేశాను. ఇక్కడ మనకు ఫిదా మూవీ నుండి మాత్రం ఒక బీజియం తీసుకొని చాలా బాగా ట్రెండింగ్లో ఉన్న బీజియం ఫ్రెండ్స్, మనకి ఇన్స్టాలో చాలా ట్రెండింగ్లో ఉంది ఫ్రెండ్స్. ఏదైతే ట్రై చేశాను మీకు చాలా, నాకు కూడా చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో చేయడానికి నాకు మినిమం ఒక 30 మినిట్స్ పట్టింది ఫ్రెండ్స్. మీకు ఒక 1 క్లిక్తోనే 1 మినిట్లోనే ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలి చెప్తాను ఫ్రెండ్స్. ఈ స్టేమ్ లేదు, మీరు ఫోటోస్ని రీప్లే చేసుకుని వాటికి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అంతకుమించి మీరు చేయాల్సింది ఏం లేదు, ఇక్కడ బాయ్స్ చేసుకోవచ్చు, గర్ల్స్ చేసుకోవచ్చు, ఓకేనా. నేను వీడియో అయితే చాలా సింపుల్గా మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ప్లీజ్, ఓకేనా ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన బీట్మార్ ప్రీసెట్స్, ఎక్స్ఎంఎల్స్, ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్స్ అన్నీ మాత్రం కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ లింక్ అని ఉంది ఫ్రెండ్స్. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి సింపుల్గా. మీరు ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేయగానే మీకు మీరు చూస్తున్న వీడియో థంబ్నైల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. కొంచెం పైకి స్క్రోల్ చేయండి, అక్కడ మీకు బీట్మార్క్ ప్రీసెట్స్, షేక్ ఎఫెక్ట్స్ ప్రీసెట్స్, బీట్మార్క్ ఎక్స్ఎంఎల్స్ సాఫ్ట్వేర్ సాంగ్ కూడా ఇచ్చాను. సింపుల్గా వాటిని ఎలైట్ మోషన్లకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ మన ఎలైట్ మోషన్లకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా మనకు ఫిదా బీజియం బీట్మార్క్ బై శాండీ ఎడిట్స్ ఉంది కదా, సింపుల్గా ఆ బీట్మార్క్ ఓపెన్ చేసుకోండి. మీకు అయితే సేమ్ ఇక్కడ చూస్తున్న ఫ్రెండ్స్ ఇదే విధంగా మీకు బీట్మార్క్ ఉంటుంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోస్ యాడ్ చేసుకున్న తర్వాత వీటికి మనకు గ్రేడియంట్ కానీ ఎఫెక్ట్స్ ఏ విధంగా రావాలో చాలా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో ఫోటోస్ యాడ్ చేసుకున్న ఫ్రెండ్స్, ఫోటోస్ యాడ్ చేసుకున్న తర్వాత వీటికి షేక్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేద్దాం, ఓకేనా. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నేను ఒక కొన్ని మీకు డెమో కోసం కొన్ని ఫోటోస్ పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు బీట్మార్క్లో ఎన్ని ఫోటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని ఫోటోస్ని సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లస్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మాత్రం మీ ఫోటోస్ యాడ్ చేసుకోవాలి, మీ ఫోటోస్ ఉన్న ఫోల్డర్ని ఓపెన్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి కొన్ని ఫోటోస్ యాడ్ చేస్తాను చూడండి, నేను ఎగ్జాంపుల్కి అయితే ఈ ఫోటోస్ యాడ్ చేస్తాను. ఈ ఫోటో అనేది మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫిల్ కంపల్సరీ, ఆటోమేటిక్గా దానికి మనం తీసుకున్న సైజ్కి సెట్ అయిపోతుంది. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. మళ్ళీ అలానే సెకండ్ ఫోటో, ఓకేనా. మళ్ళీ అలానే మనం సెకండ్ ఫోటో తీసుకుందాం, ఓకేనా. మళ్ళీ అలానే సెకండ్ ఫోటో సేమ్ అదే విధంగా దీన్ని ఫిల్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా మనకు బీట్మార్క్లో ఎన్ని ఫోటోస్ పడతాయి ఫ్రెండ్స్ అన్ని ఫోటోస్ని, ఓకేనా. అన్ని ఫోటోస్ని మీరు లాస్ట్ వరకు మీరు అన్ని ఫోటోస్లో మన బీట్మార్క్లో ఎన్ని ఫోటోస్ పడతాయో అన్ని ఫోటోస్ని మనకు లాస్ట్ వరకు సేమ్ ఇదే విధంగా అయితే మీరు యాడ్ చేసుకోండి, ఓకేనా. అన్ని ఫోటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటికి మనం ఒకేసారి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుందాం. సింగిల్ షేక్ ఎఫెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అన్ని ఫోటోస్కి, ఒకే ఒక షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. నేను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, కొంచెం మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా మీరు ఎక్కడి వరకు అంటే ఇలా ఫోటోస్ మొత్తాన్ని మీరు 16 సెకండ్స్ వరకు యాడ్ చేసుకోండి, ఓకేనా. మనకు 16 సెకండ్స్ వరకు మీరు తీసుకున్న ప్రతి ఫోటోని మనం లాస్ట్ వరకు యాడ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు యాడ్ చేసుకుని మధ్యలో కొన్ని ఫోటోస్ని పెట్టట్లేదు ఫ్రెండ్స్, వీడియో కొంచెం లెంత్ అవుతుంది, మళ్ళీ మీరు చూడలేరు, ఓకేనా. ఈ ఫోటోస్ని కూడా మీరైతే యాడ్ చేసుకోండి చెప్తున్నాను కదా ఫ్రెండ్స్. ఈ ఫోటోస్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలని చూపిస్తాను. 1 సెకండ్ బయటికి రండి ఫ్రెండ్స్. ఇక్కడ సపరేట్గా మాత్రం షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్స్ కూడా ఇచ్చాను ఇక్కడ జూన్ 1 ఉంది ఫ్రెండ్స్ 18th. సింపుల్ ఏం లేదు, ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్, ఆటోమేటిక్గా మనకు ఎఫెక్ట్స్ కాపీ అయిపోతాయి, ఓకేనా. ఇప్పుడు 1 సెకండ్ బయటికి రండి ఫ్రెండ్స్. సింపుల్గా ఇప్పుడు 1 సెకండ్ బయటకు వచ్చేసి ఇక్కడ మళ్ళీ మనకు బీట్మార్క్ ఓపెన్ చేసుకోండి, ఓకేనా. బీట్మార్క్ ఓపెన్ చేసుకొని మనం ఇక్కడనే మనకు ఫోటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ ఫోటోస్ అన్నిటికి ఫ్రెండ్స్ సింపుల్గా ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. పేస్ట్ ఎఫెక్ట్స్, ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ పేస్ట్ అయిపోయినాయి, ఓకేనా. మళ్ళీ అలానే మనకి సెకండ్ ఫోటో, ఓకేనా. మళ్ళీ అలానే సెకండ్ ఫోటో, మళ్ళీ అలానే థర్డ్ ఫోటో. ఇదే విధంగా మనకు ఎన్ని ఫోటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని ఫోటోస్ని మీరు లాస్ట్ వరకు, ఓకేనా. లాస్ట్ వరకు ప్రతి ఫోటోకి ఇదే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి, ఓకేనా. ప్రతి ఫోటోకి ఇదే ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనం కింద ఫ్రెండ్స్ అమ్మో షేప్ అని అమ్మో కాపీ రెక్టాంగిల్ ఫ్రెండ్స్ ఈ మనకి ఈ 4 లేయర్స్, ఓకేనా. ఈ 4 లేయర్స్ని మీరు ప్రతి లేయర్ని మనం పైకి డ్రాగ్ చేసుకోండి. మనకి ప్రతి ఫోటోకి అంటే మనకు ఫోటో పైకి మనకు ఫస్ట్ ఏ లేయర్స్ ఉన్నారు ఫ్రెండ్స్, ఓకేనా. మనకు ప్రతి లేయర్ పైన మాత్రం ఈ విధంగా దీని అయితే డ్రాగ్ చేసుకోండి. మనకి ఎందుకంటే మనకు గ్రేడియంట్ అని ఎఫెక్ట్ కలర్ ఎఫెక్ట్ వస్తుంది, ఓకేనా. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం ఏం చేయాలంటే ఈ రెక్టాంగులర్ ఈ షేప్ని మనం కిందకి డ్రాగ్ చేసుకోండి, ఓకేనా. ఎందుకంటే మనకు టెక్స్ట్ అనేది మనకు పైన వస్తాయి, మనకు ఆ కలర్ మీద మనకు టెక్స్ట్ వస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీకు లవ్ యూ అమ్మ ఉంది ఫ్రెండ్స్. ఆ లవ్ యూ అమ్మ ప్లేస్లో మీకు ఇష్టమైన నేమ్ కానీ మీకు ఇష్టమైన హ్యాపీ బర్త్డే కానీ హ్యాపీ యానివర్సరీ కానీ మీకు ఇష్టమైన దాన్ని ఇష్టమన్నట్టుగా దాన్ని మాడిఫై చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా చేసుకుని వన్స్ మీరు ప్రివ్యూ చేసుకోండి, మనకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ప్రివ్యూ చేసుకొని మీకు మొత్తం ఓకే అయిన తర్వాత మాత్రం మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇష్టమైన రెజల్యూషన్లో వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి ప్లీజ్. ఒక బ్రదర్లాగా అడుగుతున్నాను, నాకు కొంచెం మీరు సపోర్ట్ చేయండి, ఓకేనా. బై ఫ్రెండ్స్.